उस्मानिया यूनिवर्सिटी के पीएचडी स्कॉलर्स ने आज मणिपुर के वाकये पर यूनिवर्सिटी के इहाते में अपना सख्त एहतजाज दर्ज करवाया। एहतजाज के दौरान तकरीबन 30 पीएचडी स्कॉलर पर मुश्तमिल एहतजाजियों ने वज़ीर आज़म नरेंद्र मोदी का पुतला नजरातिश किया और हुकूमत के खिलाफ नारे लगाए और इसे मणिपुर में तशद्दुद का जिम्मेदार ठहराया। मुजाहरीन में आज़ाद, अखिल, शरत नायक, सुमंत यादगिरी, रवि नायक और दूसरे मौजूद थे। मीडिया से बात करते हुए आज़ाद ने कहा, जब से ये हुकूमत इख्तदार में आई है, जात पात के नाम पर हमले, ख्वातीन पर जिंसी हमले, किसान मुखालिफ खवानीन और दलितों पर हमले बढ़ गए हैं। उन्होंने कहा कि बीजेपी हर वक्त भारत माता की बात करती है, अब भारत माता को बढ़ाना करके मणिपुर में परेड किया गया। बीजेपी और आरएसएस के सूडो दानिश्वरों ने आज मणिपुर में भारत माता को छीन लिया है। शुद्गान में से एक भारतीय फौजी की बीवी है। हिंदुत्व के होंडो ने मणिपुर में आदिवासी खवातीन के साथ जो किया, उसके लिए हिंदुस्तान के वजीर आजम नरेंद्र मोदी और मणिपुर के वजीर आला बैरन सिंह उतने ही जिम्मेदार हैं जितने ये जुर्म का इर्तिकाब किए हैं। उस्मानिया यूनिवर्सिटी के पीएचडी स्कॉलर्स ने मुतालबा किया है कि वजीर आजम नरेंद्र मोदी और चीफ मिनिस्टर मणिपुर बैरन सिंह को इस्तीफा दे देना चाहिए। पेश है इस खसूस में यहाँ के कुछ झलकियाँ। ब्यूरो रिपोर्ट, siyasat.com। ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే కులం పేరు మీద దాడులు, మహిళలపై అత్యాచారాలు, రైతు వ్యతిరేక చట్టాలు మొత్తం కూడా ఈ దేశం ఎక్కడికి పోతుందా అనేటువంటి ఒక ప్రశ్న ఈ దేశ ప్రధానికి ముందు ఉన్నది. ఆ రోజు గుజరాత్ లో మా రకడ జరిగితే మాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, కాశ్మీర్ లో జరిగితే మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ఇలా మణిపూర్ లో జరిగితే మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి జాతీయత జాతీయతని తెల్లారు లేస్తే నోరు చూసుకుంటారు, ఈ జాతీయత ఎక్కడ పోయిందని చెప్పేసి మేము ఉస్మానియా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా భరతమాత అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు, మరి భరతమాతను బట్టలు ఇడిచి నడిబారులు ఊరేగిస్తా అంటే మరి ప్రధానికం అంతా ఏం చేస్తుందని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే కుహాన మేధావులు, కుహాన బీజేపీ సంఘాలు, ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా భరతమాతను గుంతించుకుంటారు కదా, ఇలా వాళ్ళే ఇలా ఒక భరతమాతను నడి రోడ్డు మీద బట్టలు ఇడిచి ఊరేగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక సైనికుని భార్య, దేశ రక్షణ కోసం పనిచేసే ఒక సైనికుని భార్యను ఇలా బట్టలు ఇడిపించి మొత్తం కూడా ఒక జాతి ప్రజలు, హిందుత్వ ప్రజలు మొత్తం కూడా, అక్కడ ఆదివాసీ అనాగరిక ప్రజలు మొత్తం కూడా ఇలా ఊరేగిస్తున్నటువంటి పరిస్థితి మనకు అన్నం కనబడుతూ ఉన్నది. మరి ఎటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప స్థాయి నిలబెడతా అంటున్నాడు కదా, ఇదే నాకు గొప్ప స్థాయి అంటే రైతు వ్యతిరేక చట్టాలు, గుజరాత్ మరణకాండ, కాశ్మీర్ మరణకాండ, మణిపూర్ మరణకాండ.